अंदर कृष्ण विषय कदा फीवर टाइफाइड फीवर राव द्लेट मैं तुम अंत पीड़कल अंदे दल चला सफर चूसा कदा इतना अना एम चाहे अभी అన్ని కష్టాలు దేవుడు మాకే ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అర్థమైతే కాదు కానీ ఈ కష్టం అని చెప్పేసి మనం సైలెంట్ ఉంటే కాదు కదా ఈ కష్టమో ఇష్టమో ఇక అన్ని ఎదుర్కొని ముందు పోతనే అవుతది మా చిన్న డాడీ అయితే లేస్తున్నాడు మెల్లిగా నానా లేచావా అవదుడండి ఈ పప్పులు తినుకుంటూ ఈ నాలుగోళ్ల మధ్యలైతే నన్ను అరెస్ట్ చేసేసిండ్రు ఎందుకంటే పని చేసేవాళ్ళు ఖాళీ ఉంటే అసలు ఇంతన ఉంటది అసలు ఇంత ఉండబుద్ధి అయితే నాకైతే అని ఏం చేసాం స్నానం मम्मी पनी मन लेकुटे पनी मन का సరే నిన్న అయితే చాలా ఇబ్బంది పెడుతున్నా అందుకనే నేను ఊరికెళ్ళి మమ్మీ నన్న ఎవరన్నా వెళ్తా మరి ఎందుకంటే అగో రోజు రోజు చాలా బక్కగా అయిపోతున్నావు మేమేమో ఎంతో మేము కవర్ అయిపోతుంటే మేము మామ అయిపోతున్నాం తిను తొందరగా తిననైతే తిను ఇంకా తింట కానీ ఏమంటావు మరి ఏమొద్దు చేసుకుంటున్నా చేస్తారని అందుకే ఏమొద్దు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇప్పటి నుంచి నువ్వేం పని చేయకు నువ్వే చేసావా అదే అమ్మని పిలుచుకొని అమ్మతో చెప్పేస్తా అంతా ఓకేనా స్నానం చేసుకొని బట్టలని తరేసే నేను నాకు దిమాక్ అంతా ఖరాబ్ లేపా దిమాక్ అనేది ఏంటి కానీ బాయ్ మరి నా అన్ని రెడీ చేసి వాటర్ గాని అంటే మనం ఏమే ఇక్కడ పోదాం చెప్పు మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి సరే మరి వాటర్ ఆగ్తే నేను ఏంటి ఏం కథ నీది నా సరే మరి మామా నాకు పిచ్చి లేపక్ నువ్వు నిజం చెప్తున్నా కామెడీ ఏంటి నిజం చెప్తున్నావు
మొత్తం దదిరేసి నేను ఊరికి వెళ్ళిపోతా. చేసుకుంటా గానీ మీరే టవల్ తీసుకుంటా. షాంపులు అయిపోయినట్టున్నాయి కదా. సరే అయిపోతే అక్కడ ఊరుకోవడా నేను పంపుకుంటలే. ఏం ఓవర్ చెప్పు. ఏం ఊరిపోతున్నా నిజంగానే వర్క్ చేస్తున్నావు కాకపోతే నిన్ను అట్లా అనాలి అని చెప్పేసి ఒక నేను బయట లగ్ చేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావా? మనకు మన కోసమే కానీ మనం నిజమే కాదు. నేను ఉదయాన్నే లేచి మన కోసం చేస్తున్నా కదా, పిలిపిస్తా అని. లేకుంటే మన కోసం చేస్తే నేను వెళ్ళిపోతా అంటే నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామా? చెప్పు హ్యాపీగా ఉంటామా? మరి ఎందుకు అట్లా చేసినావు? ఇది మళ్ళీ ప్రాంక్ లాగా ఇప్పుడు అందరూ షూట్ అయిపోయిందా? కెమెరా అక్కడ పెట్టేసినా మొత్తం షూట్ అయింది కానీ ఇప్పుడు ఇది వీడియో పెట్టాలా? పెట్టేసే వీడియో పెట్టాలనే కదా. మంచిగా చేసిన పెట్టుకోను అంటే ఫ్రెండ్స్ చూడండి మనం ఎలా అనుకుంటుంది. సరే సైట్రా అన్ని చేసినామని చెప్పేసి చిన్న ప్రాంక్ లాగా అయిద్దామని నేను అనుకుంటే తను అపారంగా అర్థం చేసుకుంటుంది. ప్రాంక్ అని చెప్తున్నా కదా, ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు? ఇంకోసారి చిన్న ప్రాంక్ లాగానే అనుకో ప్రాంక్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను మాట్లాడినది ఇది వచ్చేసింది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.